అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం తెలంగాణలో ఎంసెట్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ రెండు రోజుల్లో మొదలు కాబోతున్నాయి దానికోసం ఒక ముఖ్యమైన సమాచారం క్లుప్తంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంటే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్పొరేట్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బ్రాంచ్కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనేది ఒక అంచనా ఇస్తాను నేను అంటే ఏ బ్రాంచ్ ఎక్కువ ఏ బ్రాంచ్ తక్కువ అనే అభిప్రాయం లేదు కేవలం ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది సో దాని ప్రకారము కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ దీనికి టెన్ పాయింట్స్ ఇవ్వచ్చు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఇవ్వచ్చు ఇది ఆల్మోస్ట్ సేమ్ కానీ ఐటీ అనే పేరు సిఎస్ఈ అంత పాపులర్ నేమ్ కాదు కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఇండియాలో అన్ని రిప్యూడే ఇన్స్టిట్యూషన్లో ఉంది కానీ ఐటీ అనేది లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐటీలో కూడా ఐటీ అనే కోర్సు లేదు ఓన్లీ సిఎస్సి మాత్రమే ఉంది కాబట్టి ఆ కొన నుంచి చూస్తే సిఎస్ఈ రెండింటి యొక్క సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చు ఇతర కంప్యూటర్ సైన్సెస్ కోర్సెస్ అవి ఈ మధ్య వచ్చినాయి అవి చాలా వాటిలో లేవు అవి కంప్యూటర్ సైన్స్ సైన్స్ సీట్లు పెంచుకోవడం కోసం ప్రైవేటు కాలేజీ వాళ్ళు సృష్టించుకున్నటువంటి పేర్లు నిజంగా పేరు దగ్గర ఫ్యాకల్టీ ఏ కాలేజీలో హైదరాబాద్లో లేదు అందరూ ఒకటే కంపెనీస్కి వెళ్తారు ఒకటే ప్లేస్మెంట్కి వెళ్తారు కానీ కంప్యూటర్ సైన్స్కి ఉండే ప్రాధాన్యత దృష్ట్యా దానికి ఉండే పాపులారిటీ దృష్ట్యా అది కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ రేటింగ్ ఇస్తుంది అంతే సో కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి దానికి సంబంధించి రిలేటెడ్ బ్రాంచెస్ వాటికి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాటా సైన్స్కు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డాటా సైన్స్ తీసుకోండి డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నైన్ ఇవ్వచ్చు నైన్ పాయింట్స్ డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అంటాం అదేవిధంగా మిగతావి కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి రిలేటెడ్ ఉన్నాయి మీకు ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క బ్రాంచ్ ఇస్తున్నాయి నేను రఫ్గా ఇస్తున్నాను పేర్లు నేను చెప్పిన పేర్లు అన్ని కాలేజీలో ఉండకపోవచ్చు కంప్యూటర్ సైన్స్ మిషన్ లెర్నింగ్ ఎంఎల్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్ సైన్స్ తర్వాత బిజినెస్ సిస్టమ్స్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి ఇవన్నిటికి అరౌండ్ ఎయిట్ మీకు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా ఇవ్వచ్చు ఆల్మోస్ట్ నైన్ అది కూడా సో ఈసీ ఈసీకి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు మేబీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అంటే ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంట మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్కు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు కెమికల్ మెటలర్జీ ఇతర బ్రాంచెస్ ఏమైనా ఉంటే వాటికి ఫైవ్ ఇవ్వచ్చు ఇది కేవలం ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నారు వేరే రకంగా కాదు ప్రతి బ్రాంచ్ కూడా రెస్పెక్టెడ్ ప్రతి బ్రాంచ్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇది ప్రైవేట్ కార్పొరేట్ ప్లేస్మెంట్స్ దృష్టికోణం నుంచి ఇచ్చినటువంటి రేటింగ్స్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక రేటింగ్ ఇవ్వచ్చు అంటే గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పిఎస్క్యూస్ అంటాం పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటుంటాం దానిలో నవరత్న కంపెనీసు మహానవరత్న కంపెనీస్ అంటుంటాం ఉదాహరణకు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ వైజాగ్ స్టీల్ భారత్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ హిందుస్థాన్ పెట్రోలియం ఇట్లాంటి అనేక కంపెనీస్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో అవీటిని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటుంటాం జెన్కో స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీస్ అదేవిధంగా ప్యూర్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంకా అనేక రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ రూరల్ వాటర్ స్కీమ్ డిపార్ట్మెంట్ పంచారాయ్ డిపార్ట్మెంట్ వీటిలో కూడా జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ ఉంటాయి ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉంటాయి డిఫెన్స్ సర్వీసెస్ ఉంటాయి ఇట్లాంటి అనేక రంగాల్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పిఎస్యూల ప్రకారం చూస్తే వాటిలో ఉండేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ప్రకారము బ్రాంచెస్ రేటింగ్ ఇవ్వదలుచుకున్నట్లయితే ఈ విధంగా ఇవ్వచ్చు నెంబర్ వన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దీనికి టెన్ ఇవ్వచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ దీనికి నైన్ ఇవ్వచ్చు సివిల్ ఇంజనీరింగ్ దీనికి ఎయిట్ ఇవ్వచ్చు అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ ఇది సిక్స్ ఇవ్వచ్చు మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇవ్వచ్చు ఈసీఈ కూడా మీకు ఫైవ్ ఇవ్వచ్చు సిఎస్ఈకి త్రీ ఇవ్వచ్చు ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో గవర్నమెంట్ జాబ్స్ ఉండవు అసలు స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కంపిటీషన్ జాబ్స్ ఉండవు ఆల్మోస్ట్ ఉండవు అది నెగ్లిజబుల్ డిఫెన్స్లో కొంత ఉంటాయి రైల్వేస్లో కొంత ఉంటాయి నెగ్లిజబుల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కంపెనీస్లో కూడా కంపిటీషన్స్ వాళ్ళు చాలా తక్కువ అవసరం మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు వంద అవసరం ఉంటే కంపిటీషన్స్ వాళ్ళు ఐదు పది మంది అవసరం ఉంటారు ఈసీ వాళ్ళు ఇరవై మంది అవసరం ఉంటారు సివిల్ వాళ్ళు కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వాళ్ళు తక్కువనే అవసరము కానీ మీకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ వస్తుంది రైల్వేస్ అట్లాంటివి డిఫెన్స్ అట్లాంటి వాటిలో ఎక్కువ అవసరం ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చినటువంటి రేటింగ్ ఇది అంటే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వరకు ఇటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాస్టర్స్లో ఎంటెక్లో కూడా కంపిటీషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ లాంటి కొన్ని ఏరియాస్లో అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కలిపి ఉంటుంది సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఇటు కార్పొరేట్లో అటు గవర్నమెంట్ రెండిట్లో కూడా బాగానే జాబ్స్ ఉంటాయి ఒకవేళ సిఎస్ కాకుంటే ఇంట్రెస్ట్ లేకుండా మంచి కాలేజ్ రాకుంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్టుకుంటుంది ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలంగాణలో కాంపిటీషన్ ఇప్పుడు తక్కువ ఉంది కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి వీటి ఆధారంగా మీరు బ్రాంచెస్ ఎంపిక చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని పరిశీలించి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కోరుతున్నాను కాలేజీలకు సంబంధించి కూడా ఒక రేటింగ్ ఇచ్చుకుంటూ ఏ కాలేజీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు ఏ ఏ కాలేజీలో ఏ గ్రూపు ఏ కేటగిరీకిందుకు వస్తే ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వచ్చి చూసుకొని దాని మార్క్స్ దీని మార్క్స్ రెండింటి డ్యాలీ చేసుకొని దేనికి మార్క్ వస్తే అది వెబ్ ఆప్షన్ ముందు పెట్టుకోవచ్చు ఇది ఒక టెక్నిక్ ఉదా అది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఉదాహరణ సిబిఐటికి టెన్ మీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి టెన్ ట్వంటీ కాబట్టి ఫస్ట్ పెట్టుకోవచ్చు సిబిఐటి కానీ జేఎన్టీ కానీ అట్లాంటివి అట్లా అంటే బ్రాంచ్కి ఉండేటువంటి రేటింగ్ కాల్ ఉండే రేటింగ్ రెండింటి ప్లస్ చేసుకుని ఏది ముందస్తు పెట్టుకోవచ్చు ఈ ఫార్ములా అనేది చాలా ఈజీ వస్తుంది కాబట్టి అందరూ గమనించవలసిందే కోరుతున్నాను ధన్యవాద్ భారత్ మాతాకి జై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ మిత్రులతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించినట్లయితే ఇలాంటి సమాచారం ఎక్కువ మంది చేరుతుంది ధన్యవాద్